సూర్యుని మిత్రులారా, ఇగో ఇగో ఈయన ఈ మూతబారి, ఈ మూతబారి ఏమంటూ ఉన్నాడు అని అంటే, కెమెరాలు పనిచేయి, కెమెరాలు పనిచేయి, నువ్వు కెమెరాలు ఎందుకు తెచ్చినావు అంటే, ఎందుకు ఆ బౌన్సర్ ఉండవలసిన అవసరం ఏమున్నది ఒకసారి మీరు గమనించాలి మిత్రులారా. ఈడ డాక్టర్, డాక్టర్ ఉండాలి. ఇగో ఈయన ఎందుకు ఉండాలట, బౌన్సర్ ఈయన. ఇట్లాంటి వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారా, వీళ్ళకి ఏం పని హాస్పిటల్ ఏమంటాడు? ఇంత వీడియోలో ఉంటది అన్న క్వశ్చన్ చేస్తా ఉంటే, నేను ఎవరో తెలుసా నీకు, ఆ సెక్యూరిటీ, నేను ఎవరో తెలిసి మాట్లాడుతున్నావా నువ్వు నాతోటి అంటే, వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు? ఒక్కసారి మీరు చూడాలి మిత్రులారా ఇది. అదే విధంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ హాస్పిటల్లకు ఇప్పుడు ఈ ఇతగాడు ఇట్లా మాట్లాడాల్సినటువంటి కారణం ఏంటంటే, ఈ హాస్పిటల్ వెనక ఓ రాజకీయంగా చాలా దిట్టగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాడు, ఖచ్చితంగా లేకుండా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన చూసుకొని వీళ్ళు విరవీగుతా ఉంటారు. ప్రతి వ్యవస్థను ఆడుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, రాజకీయ నాయకుడు, ఓ బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్ కావాలని ఒక విద్యార్థి చదువుకుంటా 5 ఏండ్లు 6 ఏండ్లు 7 ఏండ్లు కష్టపడి ఐఏఎస్ ఉద్యోగాన్ని కొట్టిన తర్వాత కలెక్టర్ గానో లేకపోతే ఇంకొక కార్యదర్శి గానో నియమించిన తర్వాత తీరా ఆయన చేతుల ఆయన నెత్తుల చేయి తొక్కేదవలు, కాలు పెట్టి తొక్కేదవలు అంటే ఒక రాజకీయ నాయకుడు. ప్రజలారా ఇది గమనించాలి. ఇదంతా కూడా దీన్నంతా అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ, ఈ కార్పొరేట్ సిస్టంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్, అదేవిధంగా పొలిటీషియన్స్, వీళ్ళంతా కూడా సాధారణ మధ్యతరగతి ప్రజలతోటి వాళ్ళ ప్రాణమానాలతోటి ఆడుకుంటా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకు ఇంతగానం చెప్తా ఉన్నానంటే, మీరు ఈడ ఒక వ్యక్తిని ప్రాణం తీసిర్రు, ఒక వ్యక్తి ప్రాణం తీసిర్రు ఈడ, ఆ వ్యక్తి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా తిరిగి రాని పరిస్థితి. ప్రాణం వస్తుందా, ఇస్తారా, వీడు ఇస్తారా, వీని ఇంకోటి ఇస్తాడు వీనికి, 6 లక్షలకు 600 కోట్లు ఇచ్చిన వస్తుందా ప్రాణం? ఒక్కసారి ఆలోచించాలి. ఆ భార్య పరిస్థితి ఏంది, తన పిల్లల పరిస్థితి ఏంది? ఏం పిల్లగా లేచి పొద్దున లేచిన తర్వాత డాడీని వేయడా అని అంటే ఏడబెట్టుకుంటది అమ్మ తలకాయ. వాళ్ళమ్మ ఏడ చూస్తుంది, ఎటు దిక్కు చూస్తుంది వాళ్ళమ్మ, కడుపు కోత కాదు ఏడుస్తా ఉంటే. అసలు మాట వస్తలేదు నోట్లకి నుంచి, మాట్లాడే శక్తి సత్వ లేదా ఏమున్నా. ఇప్పుడు ఇప్పుడు నిజంగానే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పుడు ఈయన ఏలువేటు చూపిస్తా ఉన్నారు కదా, ఇటువంటి వాళ్ళు నిజంగా ఒక సినిమా హీరో కనుక పోయి ఉంటే, సినిమా హీరోకు కింద మీద ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆయన చంపుంటే, వీళ్ళకి అట్లనే ట్రీట్మెంట్ చేస్తారా, వాళ్ళకి అట్లనే ట్రీట్మెంట్ చేస్తారా? సావు బతుకులల్లా ఉంటే పశలున్నోడిని, సావు బతుకులల్లా ఉంటే పశలున్నోడిని సైతం బతికిచ్చేంత క్యాపబిలిటీ ఉన్నటువంటి డాక్టర్లతోటి ట్రీట్మెంట్ అందిస్తారు. ఈయన నేను అరాకురా మధ్యతరగతి కుటుంబాలకి పోయి ఈ హాస్పిటల్ అయితే మంచిదారు చంపేస్తారు. గంట అధ్వానంగా ఉన్నది. దయచేసి ప్రజలారా మీరు గమనించాలి. ఇది గమనించి దీనికి సంబంధించి మీరు కూడా చాలా అవేర్నెస్తో ఉండాలి. ఇప్పుడు అన్యాయం జరిగింది, ఇప్పుడు నా కుటుంబానికి జరిగింది, నేను ఒకటే చెప్పిన. ఇక్కడ ఉన్నటువంటి ఈమె మాట్లాడుతూ ఉంటుంది, నేను చూపిస్తాను ఇంకో వాస్తవానికి ఈయన ఉన్నాడా, ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఈయన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఈయన కూడా ఈయనేమంటా ఉంటాడు, మేము చూపించాల్సిన వాళ్ళకి చూపించినాము, అలా చూపిర్రు అని ఆయన, అలా భార్య చూపిర్రి, అలా వదిలేకి చూపిర్రి అని అంటే, ఈయన పరిస్థితి ఇంటలేరు అసలు, వాళ్ళని బయటకు పంపిస్తా ఉన్నారు. వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించి ఎవరైతే సెటిల్మెంట్ చేసిరో వాళ్ళ ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి అలా వ్యక్తులకు చెప్పి, అమ్మ మీరు బయటకు తీసుకోవరు, మీడియాలకు తీసుకొని పోయిరు. ఇక మేము కూడా చెప్పినాం క్లియర్గా. ఏం చెప్పినామంటే, రైట్ ఈ అంశం చెప్పి ఇది వదిలిపెట్టి రాదు అని అంటే, మేమేందుకు వదిలిపెడతాం, మీరు వదిలేసినా మేము వదిలేయమని చెప్పేసి బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇక మేము పోయినాం అనుకున్నారు. మేము వెళ్ళిపోయినాం అనుకొని ఒక వ్యక్తి, వీళ్ళ కుటుంబ సభ్యురాలే ఒక వ్యక్తి, ఆల్రెడీ మేము మాట్లాడినాం, మేమంతా సెటిల్ చేసినాం వాళ్ళ కుటుంబ సభ్యులతోటి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోయి వాళ్ళని అడగాలి డబ్బులు అని అని మాట్లాడింది. ఒకటే చెప్పిన, అమ్మా ఇవాళ మీ కుటుంబానికి జరిగింది,
ఈడ అందరూ ఆ చుట్టూ చూస్తే నాకు తెలిసి ఒక 50 నుంచి 100 మంది జమ అయ్యారు. చెప్పిన నేను ఈడ 50 నుంచి 100 మంది ఉన్నారమ్మా, తలా 1000 రూపాయలు వేస్తే, తలా 1000 రూపాయలు వేస్తే 10 లక్షలు దాటిపోతాయి నీకు, నువ్వు అనవసరంగా ఇట్లా చేయకు, కావాలంటే మా కేఆర్టీవీ వేదికగా మేము క్రౌడ్ ఫండింగ్ అడుగుతాం, మేము ప్రజలను ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తాం, మీరు వీడు ఇచ్చే 5 లక్షలకు 6 లక్షలకు కక్కుర్తి పడకండి, వీడు మీకు చేస్తాడు మళ్ళీ ఇంకోలోకి చేస్తాడు మళ్ళీ నా కుటుంబానికి చేస్తాడు వీళ్ళ కుటుంబానికి చేస్తాడు మళ్ళీ ఇంకొకళ్ళ కుటుంబానికి చేస్తాడు అని చేతులు ఎత్తి మొక్కి వాళ్ళని వేడుకోవడం జరిగింది. అయినా వాళ్ళు సరే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులల్ల వాళ్ళు కాంప్రమైజ్ కాలేకపోయారు, వాళ్ళు మన మాట వినలేకపోయారు, ఆల్రెడీ సెటిల్ చేసుకున్నారు. సరే నేను ఇదంతా తతంగం ఎందుకు చెప్తా ఉన్నాంటే దయచేసి ప్రజల అవేర్నెస్ కావాలి, ఖచ్చితంగా ప్రజలు మారాలి. ఫస్ట్ ప్రజలు మారిన తర్వాత వ్యవస్థను మార్చొచ్చు. ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి, ఈ కురు వృద్ధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కష్టం తెలియదు సుఖం తెలియదు. ఇది నిజంగా ఒక యువకుడు ఈ కర్మాంగకు సంబంధించి ఉన్నటువంటి ఒక యువకుడు ఎవరైనా ఉండి ఉంటే నిజంగా యువకుల్లో చాలా చైతన్యం ఉంటుంది, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి సత్తా ధైర్యం ఉంటుంది. యువకులు రాజకీయాల్లోకి రావాలి అని వేడుకునేది, కోరేది, మొక్కేది, దండాలు పెట్టేది దానికోసమే. దయచేసి ఇది గమనించాలి. మీరు హాస్పిటల్ పేరు తెలియట్లేదు, అడ్రస్ తెలియట్లేదు, కర్మన్ ఘాట్ లో ఉన్నది, గ్లోబల్ అవేర్నెస్ హాస్పిటల్ 20 ఇయర్స్ నుంచి ఉన్నది, పేరు కాగిన హాస్పిటల్ అట, ఇలా ప్రాణాలు తీసుకున్నారు.